టీఆర్సీపై ఏపీ ఉద్యోగుల ఉద్యమానికి ఎన్ఎంయు మద్దతు తెలిపింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎన్ఎంయు. ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించిన ఎన్ఎంయు రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక ఇటు మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ను కలవనున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునున్నాయి. నిన్న విజయవాడ రెవెన్యూ భవన్లో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. దాదాపు 6 గంటల పాటు ఉద్యోగ నాయకులు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అన్ని సంఘాలు సమ్మెకు ముక్త కంఠంతో మద్దతు తెలిపాయి. ఇక ఈ సమయంలోనూ ప్రభుత్వం తన మార్క్ రాజకీయం నడపాలని చూడడం ఉద్యోగ సంఘాలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. చర్చలు తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులకు ఫోన్ చేసిన జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ మంత్రుల బృందంతో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఉద్యోగుల ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీని ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ ప్రకటించింది అన్నది ఉద్యోగ సంఘాల ప్రశ్న. అనధికారిక కమిటీతో చర్చలు అనడంలోనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతోందని స్టీరింగ్ కమిటీ ఫైర్ అయింది. పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు చర్చల మాటే లేదని తెగేసి చెప్పారు. ఇక మరో మాట లేకుండా సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు.